ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని వద్ద నుండి 7.3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు 3 పుస్తెల తాళ్లను పట్టుకున్నారు. అల్వల్ లోతుకుంట ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని వివరాలు అడిగితే పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారించారు. అతను ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని కళ్లల్లో కారం కొట్టి పుస్తెల తాళ్లు లక్కెళ్తాడని తేలింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్కి చెందిన బోధే అమర్ సింగ్ అల్వల్ పిఎస్ పరిధిలో 2 మహిళల పుస్తెల తాళ్లు, అలాగే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మహిళ మెడలో లాక్కెళ్లినట్లు విచారణలో తేలింది. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సొమ్మును రికవరీ చేశారు. రిమాండ్ కి తరలించామని బాలానగర్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. సో ఈ సంవత్సరము మార్చి 18వ తారీఖు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇట్ ఈస్ విత్ రిగార్డ్ టు ది చైన్ స్నాచ్. ఒక లేడీ నడుచుకుంటూ పొలాల మధ్యన క్రాస్ కంట్రీ వెళ్తుంటే పని చేసుకుని తిరిగి ఆమె ఇంటికి వచ్చే క్రమంలో ఒక అతను కళ్ళల్లో కారం పొడి చెల్లేసి ఆమె చైన్ స్నాచ్ చేసుకుని పారిపోయాడు. సో అక్కడ ఒక సీసీటీవీస్ కానీ ఏవి కూడా లేవు. ఈ కంప్లైంట్ మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఏసీపీ గారి ఆధ్వర్యంలో డిఐ పేరు బషీరాబాద్ ఒక స్పెషల్ ఇన్ఛార్జ్ ఫర్ స్నాచింగ్ కేసెస్కి అతనికి అప్పచెప్పడం జరిగింది. సో సంతోషం అలాంగ్ విత్ హిస్ టీమ్ మెంబర్స్ తోటి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఫాలోడ్ లాట్ మెనీ ఆఫ్ థింగ్స్ బికాస్ ఫుటేజ్ లేనందుకు మా టెక్నికల్ కానీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఓల్డ్ క్రిమినల్స్ అన్ని లిస్ట్ కూడా తీసుకొని సో వీ కుడ్ ఏబుల్ టు లొకేట్ ది ఐడెంటిఫై ది అక్యూస్డ్. సో అతన్ని మనం ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ అరౌండ్ 4:30 ఈవినింగ్ లొక్కుంటేలో మనం అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేయడం వల్ల ఆ ఒక్క కేసే కాకుండా ఇంకొక 2 కేసెస్ కూడా అతను కన్ఫెస్ చేశాడు. ఆ 2 కేసెస్ కూడా అల్వాల్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది. 1 2016 సంవత్సరంది, 1 2017 సంవత్సరంది. సో ఆ 2 కేసులతో పాటు మేడ్చల్ది రీసెంట్గా ఈ ఇయర్లో చేశాడు. సో ఈ 3 కూడా అతను ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనం అది చైన్స్ అన్నీ కూడా స్నాచ్ చేసినవి ఎక్కడున్నాయో ఆ రికవరీ కూడా మనకు చూపించడం జరిగింది. సో ఆ రికవరీ పంచనామా ఇవన్నీ రాసిన తర్వాత ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది. సో ఇది ఏదైతే ఇంత మంచి ఎఫర్ట్ అంటే ఒక్క క్లూ కూడా లేనిది, ఎక్కడో అడవిలో నిర్మానుష్యమైన ప్రదేశంలో జరిగినటువంటి దాన్ని మంచి ప్రొఫెషనల్ టీమ్ తోటి ఏసీబీ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఆ ఒక్క కేసుతో పాటు పాతవి ఏవైతే మనం 2 కేసెస్ కూడా మూసేసున్నామో ఆ మూసిన కేసెస్ కూడా మళ్ళీ రీఓపెన్ చేసి ఇతని ఈ కేసెస్లో కూడా అరెస్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఎవరైతే మంచి వర్క్ చేస్తారో సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.